యాక్టర్లు ఇట్లా మాట్లాడలేదు, ఎవరో ఇస్తే అనువు తెచ్చుకొని మాట్లాడాలి. తాత కాబట్టి ఉన్న లోతుల నుంచి వచ్చింది కాబట్టి ఇట్లా మాట్లాడలేదు. అటువంటి వారసత్వం ఈరోజు శుద్ధాల ఫౌండేషన్ పురస్కారాన్ని గద్దరిని ఇవ్వాలని అనుకుంటుంది. గద్దరిని కంటే వచ్చిన ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలే కాదు ఆంధ్రప్రదేశ్ ఏది తిరుమల రావు గారు ఇంకొక ముందుకు అడిగి ముందుకు అడిగేస్తున్నారు ఇండియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడే కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. తూటాలు 7 తూటాలు తీసుకొని కూడా తలొగ్గకుండా తల తెగినా సరే తల ఉంచేది లేదని చెప్పి ప్రజల కోసమే గజ్జగట్టి పాట పాడుతున్న వ్యక్తి ఒక కళాకారుడు ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి అది గద్దరండి. అది శుద్ధాల హనుమంతు వారసత్వం. శుద్ధాల హనుమంతు గొంగళిని జెండా చేసి ఆ జెండాను గద్దరండ ఆకాశానికి ఎగిరేసింది. గద్దరండ శుద్ధాల హనుమంతు వారసత్వాన్ని వాడవాడని చెప్తున్నాడు. నాకు తెలిసింది గద్ద నాకు ఇక్కడ అధ్యక్షత వహించే నేను మామూలు ఇక్కడ మాట్లాడతాను. ఇక్కడ ఎందుకు ఒప్పుకున్నానంటే హనుమంత్ గారు హైదరాబాద్కి వచ్చి అశోక్ మీద చాలా ఆశలు పెంచుకొని నాకు అప్పచెప్పాడు. నాకన్నా ఒక ఏడాది చిన్నోడు అశోక్. ఇద్దరం ఒకటే కాలేజీ చదువుకున్నాం. మా ఇద్దరి గురువు మమ్మల్ని తీర్చిదిద్దింది ఎంపీ ఖాన్ గారు, ఏపీసీఎల్సీ చైర్మన్గా ఉన్న ఎంపీ ఖాన్ గారు. ఆయన మా గురువు, పాత బస్తీలో చదువుకున్నాం. అప్పటి నుంచి అశోక్ తేజని చూస్తూనే ఉన్నా. పుట్టుక నుంచే కాగితం రాయడం వల్ల నాన్న నుంచి వచ్చింది. జీన్స్లో ఉంది, రక్తంలో ఉంది శుద్ధాల అశోక్. అది కాకుండా ప్రజల జీవితం రాసే శక్తి కూడా ఉంది. నాకు చాలా మనసు కావాలి, ధైర్యం కావాలి ప్రజల గురించి రావాలి. శుద్ధాల హనుమంతు గారు రాసిన కవిత్వం ఇంకా ఎందుకు ఉందంటే ఆయన రాసింది మామూలు సిరాలు అది రాయలేదు, రక్తంలో అది రాశాడు. మామూలు రక్తంలో కాదు, గుండె రక్తంలో అది రాశాడు. అది వేరే గుండె కాదు, కడగుండె రక్తంలో అది రాశాడు. అందుకనే దానికి చావు లేదు. ఆయన చిరునామా మనందరి నాలుకలు మనందరి గుండెలు. శుద్ధాల హనుమంతు ఎందుకు మనకు కనిపిస్తలేదంటే ఇప్పుడు ఆయన సినిమా వచ్చినప్పుడు కూడా సినిమాలో నరసింహరావు గారికి చెప్పారు, నిర్ణయించింది అవార్డు నరసింహరావు గారికి. ఆయన కూడా తెలుసు అజ్ఞాత కవి అని చెప్పినారు. మంచి అద్దం ముందు మనం నిల్చుంటే మనకు సోల్ ఉండదు. మనం అద్దం ముందు నిల్చున్నాం, మనం అద్దం ముందు నిల్చున్న మనం ఎప్పుడు తెలుస్తుందంటే ఆ అద్దం పగిలినాలి, దానికి మరకలనుండాలి. మంచి కవి కాబట్టి ఆయన తన పేరు ఎప్పుడు శాశ్వతం చేసుకోవాలనుకోలేదు. అందుకు ఎప్పుడు పేరు కోసం ప్రయత్నించలేదు, తాపత్రయపడలేదు. గద్దరన్న ఆ పాటను పాట పీఠం చేసినాడు, ఊరని తిప్పుతున్నాడు, ప్రజల పరం చేసినాడు పాటను. ప్రజల పరం చేసిన ఏకైక కవి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే సంత్ రామదాస్ తర్వాత. పంజాబ్లో సంత్ రామదాస్ మొత్తం సిక్కు మతం అంతా పాటల్లో ఉంటుంది, పాటల్లో ఉంటుంది. సంత్ రామదాస్ రాసినాడు సిక్కు మతం ఇప్పటికి కూడా గురు గ్రంథ సాహిబ్ ఆ బాణీలో ఉంది. అట్లా ప్రజా సాహిత్యాన్ని బాణీలు కట్టి గ్రామ గ్రామాన్ని తీసుకొచ్చింది గద్దరన్న. కాబట్టి ఆయన నా దృష్టిలో ఇంకో పాలు రూపిస్తాను. ఆయన కంటం ఇప్పుడు పాపం 7 తూటాల్లో ఒక తూట ఆయన ఊపిరితిత్తులు చీల్చుకుంటూ పోయింది. ఊపిరితిత్తు చిన్నదైపోయింది, గొంతు ఎత్తి పాడాలంటే ఊపిరితిత్తు పెద్దది ఉండాలి. బ్యాక్ పేపర్ లాంటి బ్యాక్ పేపర్ ఊరితే ఊపితే ఎక్కువసేపు నాదం వస్తుంది. అప్పుడున్న గద్దరన్న తుపాకి తూట తగలక ముందు 97 ముందున్న గద్దరన్న ఇప్పుడు గద్దరన్న లేదు. ఇప్పుడు అందుకనే జనాన్ని ప్రజల ఉమ్మడి సామాజిక చైతన్యం, ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం, కలెక్టివ్ కాన్షియస్నెస్, కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ పీపుల్, దానికోసం గజ్జగట్టి గ్రామ గ్రామాలు తిరుగుతున్నాడు. ప్రతిరోజు తిరుగుతున్నాడు. ఒక్కరోజు కూడా గద్దరన్న హైదరాబాద్ ఉంటాడు. ఆయన మన్మలు మమ్మరాలు కూడా ఆయన గుర్తుపడతారు అనుకుంటాం, మర్చిపోతారు అనుకుంటాం. ఆయన ఒక పాల్ రోబ్సన్, పాల్ రోబ్సన్ సంగీత కచేరి ముందు ప్రకటన వచ్చింది, లేడీస్ అండ్ జెంటిల్మెన్ రిమూవ్ యువర్ స్పెక్టకల్స్, కీప్ దెమ్ ఇన్ కేసెస్, బికాస్ వన్స్ హీ ఓపెన్స్ హిస్ మౌత్ దేర్ ఇస్ ఎవరీ డేంజర్ ఆఫ్ హిస్ వాయిసింగ్ బ్రేక్ ఆఫ్ హిస్ వాయిస్ బ్రేకింగ్ యువర్ గ్లాసెస్. గొంతిప్పుడే మీ అద్దాలు పడిపోయి కంటి అద్దాలు అవుతుంది. అటువంటి గొంతు గద్దరన్నది. నేను చిన్నప్పుడు ఇంత గొంతు గద్దరన్న, 40 ఏళ్ళ నుంచి గద్దరన్నని చూస్తాను. కానీ ఇప్పుడు ఆయన పటిమ కూడా అటువంటిదే.
ఎదురు వస్తే పాటతోటి లాఠీ కూడా ఇరిగిపోతుంది, తూట కూడా బద్దలేదు. అదే జరిగింది, తూట మధ్యలోనే వెళ్ళిపోయింది, విశాలైనా వెళ్ళిపోతుంది. అంత శక్తి ఆయన పాటకుండా, దానికి కారణం ఆయన ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్నాడు. ఒకే ఒక సిద్ధాంతం, ఎక్కడికి పక్కకు జరగలేదు. అన్స్వర్వింగ్ అధరెన్స్, అటు ఇటు జరగకుండా, రాజీ లేకుండా ఆ సిద్ధాంతాన్ని పట్టుకునే ముందుకు పోతున్నాడు. కాబట్టి అందులోనూ నిబద్ధత ఉన్నది, స్వచ్ఛత ఉన్నది. ఏ వ్యక్తిత్వంలో ఏ లోపం నేను చూడలేదు. ఒక్కరో అనేక మంది కవులు కళాకారులకు అనేక లోపాలు ఉండొచ్చు, వ్యసనాలు ఉండొచ్చు, కానీ గద్దర్ అనే వ్యక్తిగత జీవితంలో ఒక్క మచ్చ లేదు. నేను చాలా దగ్గర నుంచి చూస్తాను, ఒక్క మచ్చ అనేకమంది చూస్తాను. అదొకటి. రెండవది నిబద్ధత. ఈ రెండు విషయాలు ఆయనను అర్హుణ్ణి చేసినాయి, శుద్ధాలను వారసులు చేసినాయి. ఇంకొక విషయం చెప్పి ఆపేస్తా. శుద్ధాల హనుమంతు గారు, గద్దరన్న, వీళ్ళిద్దరు కనుక మీకు చార్లీ చాప్లిన్ పేరిటారు. సూపర్ స్టార్ అంటే ఏమంటే ప్రజలందరూ, యువకులందరూ వాళ్ళని అనుకరించారు. నాకు తెలిసి కొంతకాలం రాజేష్ ఖన్నా చిన్నగా ఉండేవాడు. రాజేష్ ఖన్నా క్రాప్, రాజేష్ ఖన్నా డ్రెస్, రాజేష్ ఖన్నా షర్ట్ అని వచ్చింది. కానీ అట్లా వచ్చింది చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ క్రాప్, చార్లీ చాప్లిన్ ముస్టాస్, చార్లీ చాప్లిన్ టై, చార్లీ చాప్లిన్ స్టిక్, చార్లీ చాప్లిన్ అంబ్రెల్లా, చార్లీ చాప్లిన్ షూ, చార్లీ చాప్లిన్ షర్ట్. చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెట్టినాడు లండన్లో. దానికి అనేక మంది పోయినారు. చార్లీ చాప్లిన్ కూడా పోయినాడు. చార్లీ చాప్లిన్ థర్డ్ ప్రైజ్. గద్దరన్న కాంపిటీషన్ పెడితే గద్దరన్న ఫోర్త్ ప్రైజ్ కూడా. అంతమంది తయారైనారు గద్దరన్న ఇమిటేట్ చేస్తూ. అది గద్దరన్న పెద్ద ట్రిబ్యూట్. ఎక్కడ పోయినా తెలంగాణ ఉద్యమాన్ని అంతా గద్దరన్న ఘోషి గొంగు గద్దరన్న లాంటి ఊరూరా. ప్రతి ఊరిలో ప్రతిరోజు దూందా ఉంటుంది, ప్రతి ఊరిలో ఉంటుంది, ప్రతి ఊరిలో 10 మంది గద్దరు ఉన్నారు. ఇంతకంటే గద్దరన్న సాధించవలసింది ఏముంది? ప్రతి ఊరిలో 10 మంది ప్రతిరోజు సాయంత్రం దూందా, ప్రతి ఊర్లో దూందా. దూందా లేని ఊరుందా? ఏ ఊర్లన్నా ఉందా? ఈరోజు తెలంగాణ ఒక్క పల్లె చూపించండి. అది గద్దరన్న గొప్పతనం. అందుకనే గద్దరన్ను మించిన అర్హత ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కవులు కానీ, కళాకారులు కానీ, గాయకులు కానీ లేరు, ప్రజా కళాకారులు అసలు లేరు. అందుకనే గద్దరన్న ఇవ్వడం శుద్ధాల హనుమంతు ఫౌండేషన్ చాలా ఇష్టమైంది. అందుకని నేను మనసారా మీ అందరి తరఫున గద్దరన్ను అభినందిస్తున్నాను. నా తర్వాత ఈ ట్రస్ట్ చాలా గొప్ప ట్రస్ట్. ఇది ఇంకా చాలా ముందుకు పోవాలి. అనేక ప్రజల్లో ఎక్కడెక్కడ ఉన్న కళ్ళన్ని బయటికి తీసుకొని రావాలి. అటువంటి ఉద్దేశాలతో ఆరంభమైన ఈ ట్రస్ట్ లక్ష్యాలు, ఉద్దేశాలను శుద్ధాల అశోక్ వివరిస్తారు.